మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది మొరేనా జిల్లాలో కల్తీ మద్యం తాగి పదకొండు మంది మరణించగా మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు సోమవారం రాత్రి మన్పూర్ పహావలి గ్రామాలకు చెందిన పదకొండు మంది కల్తీ మద్యం తాగి మరణించారని మొరేనా జిల్లా ఎస్పీ అనురాగ్ సుజానియా తెలిపారు గ్రామస్తులు తెలుపు రంగు మద్యం తాగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు పరిస్థితి విషమంగా ఉన్న ఎనిమిది మంది గ్వాలియర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మద్యం విషపూరితమైనదో కాదో తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా విచారం వ్యక్తం చేశారు ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు